తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దళితుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ఉంది? ఆ ఎంపీ గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అనే విషయాల మీద మీరు అందరితో షేర్ చేసుకుందామని రావడం జరిగింది. ఈరోజు చూస్తే 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కీలక శాఖ అయినటువంటి రెవెన్యూ శాఖను మహేంద్రనాథ్ గారికి ఇవ్వడం, తరుపుల అంబేద్కర్ భారత జాతికి చేసినటువంటి సేవలు కానీ దళితుల అభ్యున్నతికి చేసినటువంటి కృషి కానీ ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే అలాంటి అంబేద్కర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా పార్లమెంటు కూడా రాకుండా కానీ హిందూ కోడి బిల్లు వీగిపోవడంలో కానీ అనేక సందర్భాల్లో అవమానించినటువంటి పరిస్థితుల్లో అలాంటి మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలి, దళితుల ఆశాజ్యోతి మార్గదర్శకుడైనటువంటి అంబేద్కర్ నేపథ్యం ఇప్పించాలని ఒక ప్రతిపాదన తీసుకుని ఆ రోజు ఉన్నటువంటి విపి సింగ్ గారి నాయకత్వం ఇచ్చిన పరిస్థితిని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టడానికి కూడా కృషి చేసినటువంటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం జీఎంసీ బాలయోగి గారిని అత్యున్నతమైనటువంటి స్పీకర్ గా నియమించడం, లోక్సభ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేయడం, అంతేకాకుండా నారాయణన్ వంటి మేధావుల్ని రాష్ట్రపతిగా ఎంపిక చేసినటువంటి ప్రక్రియలో భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకుని తెలుగుదేశం పార్టీకి దళితుల పట్ల కానీ అణగారి వర్గాల పట్ల కానీ వారి సంక్షేమం పట్ల కానీ ఏ విధమైనటువంటి వైఖరి ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎస్సీ సప్లైన్ సంబంధించి కానీ ఎస్టీ సప్లైన్ సంబంధించి కానీ నిధులు గతంలో పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ 22,000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు 100% దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లైన్ పూర్తిగా వారికే ఖర్చు పెడుతూ ఎక్కడా డీవియేషన్ లేకుండా చట్టాన్ని గౌరవిస్తూ చట్టబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం చూడాలి. దాంతో పాటుగా ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నడూ లేదు ఈరోజు దాదాపుగా దళితుల పిల్లలు కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు కానీ అదేవిధంగా కాపు కార్పొరేషన్ నుంచి కానీ రకరకాల ఎవరైతే అవసరతలో ఉన్నారో అవసరతలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా విదేశీ చదువు చదివించడం కోసం, ఎందుకంటే మేధస్సుండి ఈ దేశంలో కాకుండా విదేశాలలో చదువుకోవాలనేటువంటి ఒక ఆసక్తి ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా విద్యోన్నతి పేరు మీద వాళ్ళందరినీ కూడా 10 లక్షల రూపాయల వరకు సపోర్ట్ చేసి ఈ గవర్నమెంట్ విదేశాల్లో చదివించి వాళ్ళ మేధస్సుకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి మరి దళితులకు కాకపోతే ఎవరికి చేశారనేది సుప్రసాద్గా నడితేనే బాగుంటుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో నటించేటటువంటి సుప్రసాద్ గారిని రాజకీయాల్లో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీగా చేసి ఈరోజు రెండోసారి గెలిపించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా మాట్లాడటం శోచనీయం. ఆయన విఘ్నతగా వదిలేస్తా ఉన్నాం, ఎందుకంటే ఈరోజు దళితుల అభ్యున్నతి కోసం కష్టపడి కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఏది కాదు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు సాధారణంగా మంత్రిత్వ శాఖలు ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఎవరైతే తప్పు శాఖలు ఉన్నాయో ఆ తప్పు అప్రాధాన్యత శాఖలు అయినటువంటి వాటికి సాధారణంగా దళితులుగా ఉన్నటువంటి మంత్రులను వేస్తారని అందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం ఒక సామాన్య నిరుపేద కుటుంబం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ రోజు అమ్మా నాన్న ఉద్యోగస్తులు అయినప్పుడు కేవలం 700 రూపాయలు పెన్షన్లో తీసుకుంటే 7వ పిల్లవాడు నేను ఇంట్లో. అలా భోజనం పెట్టడం కష్టమైన పరిస్థితుల్లో అలా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను గుర్తించి, ఎందుకంటే ఎక్కడైతే కష్టపడి పనిచేస్తారో ఎక్కడైతే సేవ చేయగలుగుతారో వాళ్ళందరినీ గుర్తించి ప్రోత్సహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన వల్ల ఈరోజు ఎమ్మెల్యే అవ్వడం కానీ మంత్రి అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఈరోజు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎక్సైజ్ శాఖ, ఆ ఎక్సైజ్ శాఖలో మనకు బాధ్యతలు అప్పచెప్పటంటేనే దళితులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రం ఒక చరిత్ర సృష్టించిన రాష్ట్రం, ఎందుకంటే విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా చేసుకుని శాతకర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రాధాన్యత ఉన్నటువంటి ధరణి కొట దాండికట్టగా దాంతోపాటుగా మనం అందరం కూడా చూస్తే ఏదైతే వృద్ధులు సంబంధించి బౌద్ధ మతం నడయాడినటువంటి నేలలో దాని ప్రాశస్త్యాన్ని గుర్తించి అక్కడ బుద్ధిజాన్ని అదేవిధంగా అంబేద్కర్ జాన్ని రెండింటిని కూడా నెత్తి చేసుకునే విధంగా 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహానికి
అక్కడ రూపకల్పన చేసి ఒక స్ఫూర్తివంతకంగా ఉండాలి. అంబేద్కర్ జీవితం విగ్రహాన్ని చూడటంతోనే ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని ఒక మంచి సంకల్పం చొప్పున 97 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఒక లైబ్రరీ పెట్టి ఆయన జీవితాశయాలు చెప్పేసి అక్కడ ఆయన ఏ విధంగా ఉన్నదని కూడా ప్రజలకు పరిచయం చేయాలని, ప్రజలకు జ్ఞాపకం చేయాలని, ప్రజలు కొనసాగించే జ్ఞాపకం కొనసాగించే విధంగా ఉండాలి రాబోయే తరాలకి. నేను మా అందరం చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు చేతకెళ్ళినంటే బాలకృష్ణ గారు బాలయ్యబాబు సినిమా తీసే వరకు కూడా చాలా మాట్లాడటం సరైంది కాదు. ఈరోజు ప్రాంతాల వారీగా నాయకత్వాన్ని విడగొట్టడం అంతగానో సరైంది కాదు. ఇప్పటికే విభేదాలతో రెండు రాష్ట్రం రెండు ముక్కలైంది. కేవలం పార్టీ తత్వంతోనే ముక్కలైంది తప్ప ఎక్కడా నీరు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తా ఉంది. నీరు, నియామకాలు, నిధులు ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు కేవలం ప్రచారానికి రెచ్చగొట్టడానికి ఏ విధంగా ఉపయోగించారు. ఈరోజు చూస్తే నీరు విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ తెలంగాణ ప్రజానికం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ రోజు ఉగ్రంగా వచ్చినటువంటి ఉద్యమంలో దాన్ని వాడుకోవడానికి పనికొచ్చినటువంటి పర్యాయ పదాలుగా ఉన్నాయి తప్ప వాస్తవాలు కాదనే విషయాన్ని మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మనం చూస్తా ఉన్నాం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం, గిరిజనుల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, దాంతోపాటుగా రాబోయే రోజుల్లో ఉన్నత వర్గాలలో పేదలను కూడా ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మనం అందరం కూడా ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉండబట్టే దళిత వాడల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎస్సీ సబ్ప్లాన్ పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తే దళిత వాడల్లో పర్టికులర్ మన జిల్లాలో చూస్తే బాబిరాజు గారి చైర్మన్ ఉండటం వల్ల దళిత పెట్టలో 180% రోడ్లు పూర్తయ్యాయి. మిగతా 20% కూడా చేస్తానని మాటిచ్చి జిల్లాలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కూడా అన్ని గ్రామాలకు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి దళిత వాడాన్ని కానీ ఇంకోటాన్ని కానీ తేడా లేకుండా చేసి ముందుకు వెళ్తా ఉన్నారు. దాంతోపాటుగా నిన్ననే మహేంద్ర టెక్ మహేంద్రతో కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏదైతే దళిత మీద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పూర్తిగా ఆ పిల్లలు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తా ఉన్నాం. అయితే ఎంఓయూ కూడా అయింది. అన్నిట్లో భాగస్వామ్యాన్ని చేసి ఈరోజు అంబేద్కర్ దాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి అభినవ అంబేద్కర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆశ ఉంటుంది, అందరికీ ఆశయం ఉంటుంది, ఆచరణ ఉండదు. సాధారణంగా ఆశ ఉన్న సందర్భంలో ఆశయాన్ని ఆచరణలో తీసుకెళ్లేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ దళితుల్ని గుండెల్లో పెట్టుకుని చూసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. లేకపోతే కోస్తాంధ్రా లేకపోతే ఇలాంటి ఏమి లేవు. వాస్తవంగా యూనిట్ అనేది 13 జిల్లాల సంబంధించిన యూనిట్. అక్కడ ఏ ప్రాంతంలో తీస్తే ఆ ప్రాంతంలో ఇస్తారనే దానికి కూడా అర్థం లేని వాదనది. ఎక్కడైతే సమర్థత రేపు 2019 ఎన్నికల్లో ఆయనకి కావాల్సిన టీం ఏదైతే ఉందో ప్రాంతాల వారీగా చేసుకోవాలి, ఆయన సామాజిక వర్గాల వారీగా ఏ విధంగా చేసుకోవాలి. కూర్పు జరిగిన సందర్భంలో ఈ ప్రాంతానికి రెండు ఇక్కడే వచ్చినదే దానికి పెద్ద ఆశ్చర్యం ఏముంటది. ఇప్పుడు రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి గారు కానీ బొమ్మ ఇప్పుడు అలాగే రాయలసీమ గిన్ని, ఆంధ్ర గిన్ని, తెలంగాణ ఇదివరకు ఆ రోజుల్లో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రాంతీయ హోదా కలుసుకోవటం సరైనది కాదు. ఏ ప్రాంతంలోనూ దళితులు దళితులా కాదా? చిత్తూరులోనే ఎంపీగా దళితులకే ఇచ్చేసి మరి మా జిల్లాలకు లేవు? అది ప్రాంతాల వారీగా అది విడిచి విభజించడం అనేది సరైనది కాదు. ఆయన ఒక సీనియర్ కార్యకర్తగా పనిచేసిన సందర్భంలో ఎంపీ స్థాయికి తీసుకెళ్లారు 2 సార్లు. ఆయనకి సినిమాల్లో నటించుకునే వ్యక్తి ఈరోజు ఎంపీ స్థాయికి వెళ్ళారు. సినిమాల్లో నటించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు పెట్టి చేసినటువంటి పరిస్థితి, ఆయనకున్న చరిష్మాకి వీళ్ళకున్న చరిష్మాకి ఆ స్థాయికి ప్రోత్సాహం లేకుండా ఎలాగెళ్తారు? ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోనే శివప్రసాద్ గారు ఆ స్థాయికి వచ్చారు. దయచేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసినటువంటి సంకల్పం వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు, దళితుల ఇళ్లలో కూడా నెలకు 10,000 రూపాయలు సంపాదించడానికి ఒక మార్గాన్వేషణ జరుగుతూ ఉంది. ముందుగా ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కార్యకర్తల సంక్షేమ తరఫున కొంతమంది చేయటం, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి నెలకు 10,000 రూపాయలు సంపాదన ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా సంపాదన మార్గాలు అన్వేషించాలనే దాని మీద ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈరోజు దళిత పేటల్లో దళితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. నిరుద్యోగానికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ విద్యోన్నతి కోసం విద్యా పథకాలు పెట్టాం. గురుకులాలు పెట్టించింది ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. ఈరోజు డిఎస్సీలు చూస్తే మామూలుగా ఎక్కడా కూడా డిఎస్సీల్లో కానీ ప్రమోషన్లో రోస్టర్ కానీ మెరిట్ సిస్టమ్ కానీ
ఎన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసిందో ఆ విషయాలు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. చర్యలు తీసుకోవాలంటే అదే స్థానం చూసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉంది. ఆ భావ స్వేచ్ఛ అనేది పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న సందర్భంలో తప్పకుండా మేము ఇలాంటి మీట్లు పెట్టి దాన్ని మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని తప్పు కూడా చెప్తాం. డాక్టర్ రాయల ప్రసాద్